కరీంనగర్లోని అయ్యప్ప స్వాములకు ఉచితంగా తేనేటి విందు కార్యక్రమం జరుగుతుంది గత ముప్పై ఎనిమిది రోజులుగా నిర్విఘ్నంగా ఈ తేనేటి విందు కార్యక్రమం జరుగుతుంది ఈ మేరకు కులమతాలకు అతీతంగా ఓ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి దాతగా వ్యవహరించాడు కరీంనగర్ జెడ్పీ ఉద్యోగిగా పనిచేస్తున్న ఎండి పాషా తన తండ్రి ఖాసముద్దీన్ జ్ఞాపకార్థం ప్రతిరోజు ఉచితంగా అందించే తేనెటి విందులో భాగస్వాములయ్యారు ఈ మేరకు అయ్యప్ప దేవాలయం ఎదుట నిర్వహిస్తున్న తేనేటి విందు స్టాల్ను సందర్శించారు తనకు తోచిన సాయన్ని నిర్వాహకులకు అందించారు అంతేకాకుండా జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ గణపతి దంపతుల కుమార్తె నవ్యశ్రీ పుట్టినరోజు సందర్భంగా తేనేటి విందుకు విరాళం అందించారు వీరితో పాటు జడ్పీ చైర్పర్సన్ సీసీగా పనిచేస్తున్న అనిల్ కుమార్ మునిలక్ష్మిలతో పాటు జడ్పీ ఉద్యోగి ఎండి పాషా భాగస్వాములుగా చేరారు ఈ సందర్భంగా దాతలను సాల్వేళ్లతో సత్కరించారు ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ గురుస్వామి జడ్పీ ఉద్యోగులు ఎంపీ పాషా జడ్పీ చైర్పర్సన్ సిసి అనిల్ గురుస్వాములు అయ్యప్ప భక్తులు తదితరులు పాల్గొన్నారు గత ముప్పై ఎనిమిది రోజులుగా తేనెటి బిందు అయ్యప్ప భక్తులకు ఉచితంగా అందిస్తున్నామని గురుస్వామి పంజాల వేణుగోపాల్ అన్నారు నిర్విఘ్నంగా నడుస్తుందని ఇందుకు గాను జెడ్పీ ఉద్యోగులు మంత్రి గంగుల కమలాకర్ తోడ్పాటును అందించారని తెలిపారు కులమతాలకు అతీతంగా ముందుకొచ్చి దాతగా వ్యవహరించిన పాషాను ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తన కోరిక మేరకు వేణు గురుస్వామిని కోరగానే సాయం అవకాశం కల్పించారని జడ్పీ ఉద్యోగి ఎండి పాషా అన్నారు నలభై ఎనిమిది రోజులు కఠిన దీక్షతో అయ్యప్ప స్వాములు దీక్ష చేస్తుంటారని కొనియాడారు వీరికి సహాయం చేసే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు చైర్పర్సన్ గారి సిసి అయినటువంటి శ్రీ అనిల్ కుమార్ దంపతులు వారు కూడా ఈరోజు ఈ తేనీ కార్య కార్యక్రమంలో భాగంగా భాగస్వాములు అవుతున్నారు అలాగే మరొకమైన ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే ఒక ముస్లిం సోదరుడు మా ఎంప్లాయీ కొలీగ్ మా జిల్లా పరిషత్ క్వార్టర్స్లో ఉంటున్నటువంటి ఎండి పాషా గారు కూడా మన అయ్యప్ప స్వాముల కొరకు ఈ తేనీరు నిమిత్తం అని చెప్పి వారి వంతు సాయంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భాగస్వామిగా ఉన్నారు స్వామి కావున వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం స్వామి స్వామిచంద్ర స్వామి అలాగే ఈ తేనీరు ఈ ఉచిత తేనీరు శిబిరం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఉపయోగపడినటువంటి అలాగే సహకరించినటువంటి అయ్యప్ప స్వాములు భక్తులు మరి మా జిల్లా పరిషత్ ఎంప్లాయీసు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అయినటువంటి శ్రీమతి కన్మల్ల విజయ గారు గణపతి గారు మరి అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు మన గంగుల కమలాకర్ గారు మరియు ఇతర పూజారులు మరియు ఇతర సిబ్బంది అందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించారు మా గురుస్వామి అన్నస్వామి మేము బాగా స్నేహితులం నాకు కూడా ఒక రోజు ఆలోచన వచ్చింది నేను కూడా అందులో భాగస్వామి కావాలి అన్న నాకు ఒక డేట్ ఇవ్వనగానే మా వేనన్న గురుస్వామి ఇచ్చాడు ఇచ్చిన దాకా ఎంతో చాలా సంతోషం నలభై రోజులు కఠిన దీక్షతో అయ్యప్ప స్వాములు ఇది తీస్తుంటే నాకు చాలా హ్యాపీ వేస్తుంది ఎందుకంటే నేను ఉండడం కూడా ఇక్కడ అదృష్టంగా భావిస్తున్నాను